इवाल विजयवाड़ा रैलवे कोर्ट को मुद्रगड पद्मनाभम हाजरयार तुनी रैल दग्धं केसलो हाजर कावालनी कोर्ट नोटिसलु जारी चेसिन नेपथ्यंलो न्यायस्थानं मेदट मुद्रगड हाजरयार मुद्रगड तो पाटु मरो 41 मंदी हाजरैनट्टु समाचारं। विजयवाड़ा रैलवे कोर्ट को मुद्रगड पद्मनाभम हाजरयार तुनी रैल दग्धं केसलो हाजर कावालनी कोर्ट नोटिसलु जारी चेसिन नेपथ्यंलो न्यायस्थानं एदुट मुद्रगड हाजरयार मुद्रगड तो पाटु मरो 41 मंदी हाजरैनट्टु समाचारं। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయల్స్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు। గణేష్ అంటే తుని జగంపేటలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి వాళ్ళ కాపు ఉద్యమ నేత ముద్రగడతో పాటు మరొక 39 మంది కోర్టుకు హాజరు కావడం జరిగింది। ఈ కేసులో ఉన్నటువంటి మరొక ఇద్దరు హాజరు కాలేనటువంటి నేపథ్యంలోనే విజయవాడ రైల్వే కోర్టు వాయిదా వేయడం జరిగింది। ఈ నెల 16వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది। ఇందులో తుని ఎమ్మెల్యే దాడిచెట్టి రాజా విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన ముందుగానే కోక్ చెప్పడం జరిగింది। తనకు అనారోగ్యం కారణంగా కోర్టుకి హాజరు కాలేకపోతున్నానని చెప్పి ముందుగానే కోక్ చెప్పడంతో ఇంకొక వ్యక్తి కూడా హాజరు కాలేనని చెప్పి చెప్పడంతోనే విచారణ 16కు వాయిదా వేయడం జరిగింది। వీరంతా ఎవరైతే వాళ్ళ హాజరు కాలేనటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారు 16వ తారీఖున హాజరు కావాల్సి ఉంటుంది। వారితో పాటు మిగిలినటువంటి వారు కూడా హాజరైనటువంటి నేపథ్యంలో ఈ ఘటన మీద ఏవైతే కేసులు ఉన్నాయో వీటి మీద విచారణ జరిపి తగు నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పి విజయవాడ రైల్వే 2వ మెట్రోపాలిటన్ కోర్టు అయితే స్పష్టం చేయడం జరిగింది। ఓవరాల్గా ఈ కేసు ఒకసారి పరిశీలిస్తే 2016 జనవరి 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కాపు ఐక్య గర్జన పేరుతో ఈ భారీ బహిరంగ సభను తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో ఉన్నటువంటి జగ్గంపేటలో భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది। ఆ సభ జరిగిన తర్వాత ఒక్కసారిగా ఆందోళనకారులు రెచ్చిపోవడం జరిగింది। అటుగా వస్తున్నటువంటి రత్నాచల్ ఎక్స్ప్రెస్ మీద దాడి చేయడం తగలపెట్టడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటుగానే దేశవ్యాప్తంగా పెద్దగా చర్చనీయాంశంగా మారింది। అదే సమయంలో ఆందోళనకారులు జాతీయ రహదారిని దిగ్బంధించడం అటు విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు భారీ ఎత్తున 30 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడం స్థానిక పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం ఒక కానిస్టేబుల్ మృతి చెందడం ఇవన్నీ కూడా అప్పట్లో పెద్ద గందరగోళంగా మారింది। రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి కేసును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకుని కేసులు నమోదు చేయడం జరిగింది। అయితే ఆ తర్వాత 2018లో ప్రభుత్వం అంటే టీడీపీ క్యాబినెట్లోని కేసులను ఉపసంహరించుకోవాలని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకున్న దాన్ని అమలు చేయలేదు। కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ అంటే గత ఏడాది జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో తుని ఘటనలో ఎవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో వాటన్నిటిని కూడా ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది। దీంతో కాపు ఉద్యమంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ముద్రగడ పద్మనాభంతో పాటు కానీ మిగిలినటువంటి 41 మందికి ఊరట లభించిన అప్పుడు రైల్వే శాఖ కూడా కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది। 4 సెక్షన్ల ప్రకారం ఇప్పుడు కేసులు నమోదు చేశారు అవే ఇప్పుడు రైల్వే కోర్టులో విచారణ జరుగుతున్నాయి। ఆ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కోర్టుకి పలుసార్లు హాజరు కానటువంటి నేపథ్యంలోనే ముద్రగడతో పాటు మిగిలినటువంటి వారంతా కూడా కోర్టుకు హాజరు కావాలని చెప్పి సమన్లు జారీ చేయడంతో ఇవాళ వీరంతా కూడా హాజరు కావడం జరిగింది। కాకపోతే తుని ఎమ్మెల్యే దారిశెట్టి రాజా రాకపోవడం మరొకరు రాకపోవడంతో ఈ కేసుని 16 దాకా వాయిదా వేయడం జరిగింది। 16న తిరిగి మళ్ళీ విచారణ చేయనున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు ఏదైనా కాపు ఉద్యమ నేతలకు ఊరట లభిస్తుందా లేదంటే ఇంకా విచారణ పొడిగిస్తుందా అదే రోజు ఏదైనా తీర్పు వచ్చి వీళ్ళందరికీ ఉపశమనం కలిగే అవకాశం ఉందా అనేది మాత్రం ఈ నెల 16న చూడాల్సి ఉంది। రైట్ గణేష్, థాంక్యూ।